హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. ప్రీవియస్ వీడియోలో మనము 3-bit ట్రిపుల్ డౌన్ కౌంటర్ గురించి తెలుసుకున్నాం కదా, ఈ వీడియోలో మనం 4-bit ట్రిపుల్ డౌన్ కౌంటర్ గురించి తెలుసుకుందాము. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ వీడియో, ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బ్యాన్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్. సో లెట్స్ మూవ్ టు అవర్ టాపిక్, 4-bit ట్రిపుల్ డౌన్ కౌంటర్. ఇది 4-bit కాబట్టి మనం 4 నెంబర్ ఆఫ్ ఫ్లిప్లాప్స్ అనేటివి యూస్ చేస్తున్నాము. సో మనకు ఎన్ని బిట్ నెంబర్ ఆఫ్ కౌంటర్ కావాలంటే అన్ని నెంబర్ ఆఫ్ ఫ్లిప్లాప్స్ యూస్ చేయాలి. సో రిప్పుల్ అంటే అసింక్రోనస్ అని అర్థం. అసింక్రోనస్ కౌంటర్లో క్లాక్ సిగ్నల్ అనేటివి డిఫరెంట్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ది క్లాక్ సిగ్నల్. ఫస్ట్ ఫ్లిప్లాప్కి మాత్రమే మనం క్లాక్ సిగ్నల్ అనేది ఇస్తున్నాం. సో నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లిప్లాప్స్కి ఏమవుతుందంటే ప్రీవియస్ ఫ్లిప్లాప్కి వచ్చిన అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఫ్లిప్లాప్కి ఇన్పుట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ప్రీవియస్కి వచ్చిన ఫ్లిప్లాప్కి వచ్చిన అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఫ్లిప్లాప్కి క్లాక్ సిగ్నల్ అనేది ఇస్తున్నాము. సో క్లాక్ సిగ్నల్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అండ్ అసింక్రోనస్ కౌంటర్స్లో ఏంటంటే మనం ఎప్పుడైనా టాగుల్ అవుట్పుట్ వచ్చే ఫ్లిప్లాప్స్ మాత్రమే తీసుకోవాలి. సో టాగుల్ స్టేట్స్ మనకు ఎందులో వస్తాయంటే ఒకటేమో జేకే ఫ్లిప్లాప్లో వస్తుంది, ఇంకోటేమో టీ ఫ్లిప్లాప్లో వస్తుంది. కాబట్టి మనం ఇక జేకే ఫ్లిప్లాప్ యూజ్ చేసినా ఏం కాదు అండ్ టాగుల్ ఫ్లిప్లాప్ యూజ్ చేసినా ఏం కాదు. ఈ వీడియోలో మాత్రం నేను ఈ 4-bit ట్రిపుల్ కౌంటర్కి జేకే ఫ్లిప్లాప్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో ఏ ఫ్లిప్లాప్ యూజ్ చేసినా మీకు అవుట్పుట్ అనేటివి సేమే వస్తాయి. వెన్ జేస్ ఈక్వల్ టు 1 అండ్ కే ఈజ్ ఈక్వల్ టు 1, వీల్ గెట్ ది అవుట్పుట్ యాజ్ ఎ టాగుల్. దట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ 0 వీల్ గెట్ 1, ఇఫ్ ఇట్ ఈస్ 1 వీల్ గెట్ 0. కాబట్టి ఇక్కడ నేను లాజిక్ 1 ఇచ్చాను. లాజిక్ 1 అంటే 1 అనే ఇన్పుట్ మనకి జేకి వస్తుంది, కేకి వస్తుంది. జే ఈజ్ ఈక్వల్ టు 1, కే ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మనకు అవుట్పుట్ అనేది టాగుల్ అవుతుంది ఇఫ్ ది క్లాక్ పల్స్ ఈస్ గివెన్. సో ఇక్కడ యాక్టివ్ హై వోల్టేజ్ లాజిక్ 1 ఇస్తున్నాము. ఆపరేషన్ చూసుకున్నట్టయితే మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2-bit ట్రిపుల్ డౌన్ కౌంటర్, 3-bit ట్రిపుల్ డౌన్ కౌంటర్ ఎలాగో 4-bit కూడా సేమ్ అలాగే. కాకుంటే మీకు ఒక క్లారిటీ కోసం మాత్రమే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్గా క్లాక్ మనకు నార్మల్గా ఏంటంటే ఈ క్లాక్ సిగ్నల్ తీసుకోవడం బట్టి కూడా ఉంటుంది. క్లాక్ సిగ్నల్ అంటే మనకు పాజిటివ్ ఎడ్జ్ అండ్ నెగటివ్ ఎడ్జ్ రెండు ఉంటాయి. ఈ సర్క్యూట్ ఈ డిజైనింగ్ తీసుకుంటే కనుక మనము పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ తీసుకోవాలి డౌన్ కౌంట్ చేయాలంటే. ఈ సర్క్యూట్కి మనం క్లాక్ సిగ్నల్ అనేది పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ తీసుకుంటే మనకు డౌన్ కౌంట్ చేస్తుంది. అదే ఒకవేళ మనం నెగటివ్ ఎడ్జ్ తీసుకున్నాం అనుకోండి, నెగటివ్ అంటే లైక్ దిస్, ఇక్కడ ఫాలింగ్ ఎడ్జ్ అన్నమాట. నెగటివ్ ఎడ్జ్ తీసుకుంటే మనకు అప్ కౌంట్ అనేది చేస్తుంది. సో మనం ఇక్కడ నెగటివ్ ఎడ్జ్ తీసుకోవద్దు. సో పాజిటివ్ ఎడ్జ్ తీసుకుంటే ఇది మనకు డౌన్ కౌంట్ చేస్తుంది. మనం నార్మల్గా డౌన్ అప్ కౌంటర్కి కాంప్లిమెంట్ Q1 బార్ దగ్గర నుండి క్లాక్ సిగ్నల్ తీసుకుంటాము, డౌన్ కౌంటర్కి Q1 డైరెక్ట్ అవుట్పుట్ దగ్గర నుండి క్లాక్ సిగ్నల్ తీసుకుంటాము. కానీ సేమ్ ఇదే సర్క్యూట్ మనము Q1 బార్ దగ్గర నుండి క్లాక్ సిగ్నల్ తీసుకోకుండా కూడా అప్ కౌంట్ చేయాలి అంటే మనము క్లాక్ సిగ్నల్ అనేది నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్లో తీసుకోవచ్చు. ఇలా ఈ సర్క్యూట్కి కూడా మనం అప్ కౌంట్ చేయొచ్చు బై టేకింగ్ నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్. కాకుంటే మనం ఇందులో డౌన్ కౌంట్ చేస్తున్నాం కాబట్టి మనం పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ మాత్రమే తీసుకోవాలి. అందుకే మనం Q1 దగ్గర నుండి క్లాక్ సిగ్నల్ అనేది తీసుకున్నాము అండ్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఇస్తున్నాము. సో లెట్ అస్ సీ. ఫస్ట్ ఇనిషియల్గా నేను క్లాక్ సిగ్నల్ అనేది 0 అనుకున్నా. 0 అనుకున్నప్పుడు మనకు ఏ సర్క్యూట్ అనేది కూడా ఆన్ అవ్వదు. కాబట్టి ఇనిషియల్గా మనకు Q4, Q3, Q2, Q1 అనేటివి 0 ఉంటాయి. సో నేను ఇలా ఎందుకు వస్తున్నా అంటే దిస్ ఈజ్ ది MSB. MSB అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. అండ్ ఇట్ సైడ్ ఏంటంటే ఇదేమో LSB అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇప్పుడు నెక్స్ట్ క్లాక్ సిగ్నల్ ఇచ్చినప్పుడు వెన్ వీ గివ్ ది ఫస్ట్ క్లాక్ సిగ్నల్ అన్నమాట. ఫస్ట్ క్లాక్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనం నేను ఇక్కడ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ తీసుకున్నా కాబట్టి 0 ఇస్తే సర్క్యూట్ ఫ్లిప్లాప్ అనేది ఆఫ్లో ఉంటుంది, 1 ఇస్తే ఫ్లిప్లాప్ అనేది ఆన్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ క్లాక్ సిగ్నల్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ కాబట్టి ఇది ఫస్ట్ ఫ్లిప్లాప్ అనేది ఆన్ అయింది. జే ఈక్వల్ టు 1, కేజ్ ఈక్వల్ టు 1 అయింది కాబట్టి Q1 అనేది టాగుల్ అవుతుంది. ఇనిషియల్గా ఏముంది నాకు, Q1 అనేది 0 ఉంది. సో 0 నుండి నాకు 1కి టాగుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 1 వచ్చింది కాబట్టి Q1 దగ్గర 1 వచ్చింది. ఈ 1 అనేది నెక్స్ట్ ఫ్లిప్లాప్కి నేను ఇస్తున్నా, అంటే ఈ 1 ఇవ్వడం వల్ల ఈ ఫ్లిప్లాప్ కూడా నాకు టాగుల్ అవుతుంది. ఓకే, అంటే ట్రిగ్గర్ అయ్యి ఈ అవుట్పుట్ కూడా టాగుల్ అవుతుంది. Q3 దగ్గర ప్రీవియస్లో మనకేముంది,
ఇక్కడ మనకి టాగుల్ అయ్యి ఇక్కడ కూడా 0 అనేది 1కి టాగుల్ అవుతుంది. సో ఇక్కడ 1 వచ్చినాక ఈ 1 అనే క్లాక్ సిగ్నల్ థర్డ్ ఫ్లిప్లాప్కి ఇస్తే ఇది కూడా టాగుల్ అవుతుంది. సో ఇక్కడ ఇనిషియల్గా Q3 దగ్గర 0 ఉంది, సో ఈ 0 విల్ టాగుల్ టు 1. సో ఇక్కడ కూడా 1 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఈ 1 అనేది 4th ఫ్లిప్లాప్కి ఇస్తే ఇది కూడా టాగుల్ అయ్యి నెక్స్ట్ ఈ Q4 కూడా టాగుల్ అవుతుంది అవుట్పుట్. సో 0 to 1కి టాగుల్ అవుతుంది. సో మనకి 1111 అనేటి అవుట్పుట్స్ వచ్చాయి. ఇది 4-bit ట్రిపుల్ కౌంటర్ కాబట్టి మనకి ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయంటే 2n నెంబర్ ఆఫ్ స్టేట్స్, అంటే 2 to the power 4 నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి. దట్ ఈస్ 16 నెంబర్ ఆఫ్ స్టేట్స్, అంటే మనకి ఇక్కడ అవుట్పుట్స్ అనేది 16 అవుట్పుట్స్ వస్తాయన్నమాట, 16 కౌంట్ చేస్తుంది. అండ్ దీన్ని మనం ఏమంటామంటే మాడ్ 16 ట్రిపుల్ డౌన్ కౌంటర్ అని కూడా అంటాం. మాడ్ ఆర్ మాడ్యులేస్ మాడ్ 16 ట్రిపుల్ డౌన్ కౌంటర్ అని కూడా అంటాము. సో నెక్స్ట్ క్లాక్ పల్స్ తీసుకొని చూద్దాము. సో సెకండ్ క్లాక్ పల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈ ఫ్లిప్లాప్ అనేది టాగుల్ అవుతుంది. టాగుల్ అయ్యి ప్రీవియస్లో Q1 దగ్గర మనకి ఏముంది, 1 ఉంది, 1 విల్ కన్వర్ట్ టు 0. ఇక్కడ 0 వచ్చింది కదా, సో ఇక్కడ 0 అనేది నేను సెకండ్ ఫ్లిప్లాప్కి ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్లిప్లాప్ అనేది ఆఫ్ కండిషన్లో ఉంటుంది. ఆఫ్ కండిషన్లో ఉంటుందంటే ప్రీవియస్ స్టేట్లోనే ఉండిపోతుంది అన్నమాట, దట్ ఈస్ 1లోనే ఉంటుంది. సో ఈ ఫ్లిప్లాప్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఇది ఇక్కడ ప్రీవియస్ స్టేట్లోనే ఉన్నాయి. సో ఈ రిమైనింగ్ 2 ఫ్లిప్లాప్స్ కూడా ప్రీవియస్ స్టేట్లోనే ఉండిపోతాయి, ఎందుకంటే ఇక్కడికే కనెక్షన్ అనేది మనకు స్టాప్ అయిపోయింది కాబట్టి ఇవి రెండు కూడా ప్రీవియస్ స్టేట్లోనే ఉంటాయి. సో ఇక్కడ కూడా 1 వస్తుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్లాక్ సిగ్నల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ ఎడ్జ్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఈ ఫ్లిప్లాప్ అనేది టాగుల్ అవుతుంది. సో Q1 అనేది మళ్ళీ టాగుల్ అవుతుంది, 0 to 1కి టాగుల్ అవుతుంది. సో ఎప్పుడైతే 1 ఇచ్చాము, 1 వచ్చింది అవుట్పుట్ కాబట్టి అది నెక్స్ట్ ఫ్లిప్లాప్కి ఇన్పుట్ పోతుంది కాబట్టి ఇప్పుడు ఇది కూడా టాగుల్ అవుతుంది ఈ ఫ్లిప్లాప్ కూడా. సో ఈ ఫ్లిప్లాప్ కూడా టాగుల్ అవుతుంది కాబట్టి Q2లో మనకు ప్రీవియస్ 1 ఉంది కాబట్టి ఇది 0కి టాగుల్ అవుతుంది. సో ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఈ 0 అనేది నెక్స్ట్ ఫ్లిప్లాప్కి ఇస్తే ఇది ఆఫ్ కండిషన్లో ఉంటుంది, సో ప్రీవియస్ స్టేట్లోనే ఉంటుంది. సో ఇక్కడ కనెక్షన్ ఆగిపోయింది కాబట్టి ఇది కూడా ప్రీవియస్ స్టేట్లోనే ఉంటుంది, దట్ ఈస్ 1. నెక్స్ట్ 4th క్లాక్ సిగ్నల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 4th క్లాక్ సిగ్నల్ తీసుకున్నప్పుడు ఈ ఫ్లిప్లాప్ అనేది టాగుల్ అవుతుంది. ప్రీవియస్లో Q1 దగ్గర మనకు 1 ఉంది, ఇప్పుడు ఇది 0కి టాగుల్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ 0 వచ్చినప్పుడు ఈ 0 అనేది మనం నెక్స్ట్ ఫ్లిప్లాప్కి క్లాక్ సిగ్నల్ లాగా వెళ్తుంది. 0 రావడం వల్ల ఈ ఫ్లిప్లాప్ అనేది ఆన్ కండిషన్లోకి రాదు, టాగుల్ అవ్వదు కాబట్టి ప్రీవియస్ స్టేట్లోనే ఉండిపోతాయి. ఓకే, సో ఇది 0 స్టేట్లోనే ఉంటుంది. సో రిమైనింగ్ 2 ఫ్లిప్లాప్స్ కనెక్షన్ ఇక్కడికి అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా Q3 Q4 కూడా అవుట్పుట్స్ అనేటివి రిమైన్స్ ఇన్ సేమ్ స్టేట్. సో సేమ్ స్టేట్లో ఉన్నాయి. సో 5th క్లాక్ పల్స్లో ఏమవుతుందంటే మళ్ళీ ఈ ఫ్లిప్లాప్ అనేది టాగుల్ అవుతుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే కనుక మనకు ఎప్పుడు ఏ ఫ్లిప్లాప్ ఏ కౌంటర్ తీసుకున్నా, దట్ ఈస్ అప్ కౌంటర్ డౌన్ కౌంటర్ ఏది తీసుకున్నా కూడా మనకు ఫస్ట్ ఫ్లిప్లాప్ అనేది ఖచ్చితంగా టాగుల్ అవుతుంది. కానీ సెకండ్ థర్డ్ ఫోర్త్ అండ్ జాన్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్లిప్లాప్స్ తర్వాత వచ్చే ఫ్లిప్లాప్స్ మాత్రం ప్రీవియస్ వచ్చే అవుట్పుట్ పైన ప్రీవియస్ వచ్చే క్లాక్ సిగ్నల్, దట్ ఈస్ ప్రీవియస్ ఫ్లిప్లాప్కి వచ్చే అవుట్పుట్ క్లాక్ సిగ్నల్ వస్తుంది కదా, వాటిపైన ఆధారపడి ఉంటాయి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది. కానీ ఫస్ట్ ఫ్లిప్లాప్ మాత్రం ఖచ్చితంగా టాగుల్ అవుతుంది. సో 5th క్లాక్ పల్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లిప్లాప్ టాగుల్ అవుతుంది. సో 0 ఉంది కాబట్టి ఇది 1కి టాగుల్ అవుతుంది. అండ్ ఇక్కడ 1 అనేది మనం నెక్స్ట్ ఫ్లిప్లాప్కి వస్తే ఇప్పుడు ఇదిగో టాగుల్ అవుతుంది, సెకండ్ ఫ్లిప్లాప్ 0 to 1కి టాగుల్ అవుతుంది. సో ఇక్కడ 1 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఈ ఫ్లిప్లాప్ కూడా మనకి టాగుల్ అవుతుంది. సో 1 to 0కి వస్తుంది. సో Q3 దగ్గర మనకు 0 వచ్చింది కాబట్టి 0 అనేది నెక్స్ట్ ఫ్లిప్లాప్కి ఇచ్చినప్పుడు ఈ ఫ్లిప్లాప్ అనేది ఆఫ్ కండిషన్లో ఉంటుంది కాబట్టి ఇది రిమైన్స్ ఇన్ సేమ్ కండిషన్, అది 1లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ 6th క్లాక్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ ఫ్లిప్లాప్ అనేది టాగుల్ అవుతుంది, అంటే 1 to 0కి వస్తుంది మళ్ళీ. సో ఇక్కడ 0 వచ్చిందంటే నెక్స్ట్ క్లాక్ సిగ్నల్ అనేది మనకి ఏమొస్తుంది, ఈ ఫ్లిప్లాప్ అనేది యాక్టివేట్ అవ్వదు, సో ప్రీవియస్ స్టేట్లో ఉంటుంది 1. సో కనెక్షన్ ఇక్కడికే ఆగిపోయింది కాబట్టి ఈ రెండు Q3 Q4 కూడా సేమ్ ప్రీవియస్ స్టేట్లో ఉంటాయి. సో 0లో 1లోనే ఉంటాయి. సో ఇట్ ఫాలోస్ యాజ్, అంటే ఇక్కడ నేను 6 క్లాక్ పల్సెస్ వరకు చెప్పాను కదా, సో 7, 8, 9, 10 up to 16. సో ఇలా నేను ఇప్పుడు 6 క్లాక్ పల్సెస్ చెప్పాను కదా, లైక్ 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 up to 16 ఈ రిపుల్ డౌన్ కౌంటర్ అనేది మనకు డౌన్ కౌంట్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ వాల్యూ ఫస్ట్ ఇట్ ఈజ్ ఇనీషియల్ స్టేట్ అన్నమాట, ఇనీషియల్ స్టేట్లో ఉంది మనకి ఇది. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ చూస్తే 1111
యాజ్ పర్ 8421 కోడ్, 8421 బైనరీ కోడ్ మీకు తెలుసు కదా 8421 కోడ్. సో 1111 యొక్క వాల్యూ ఎంత మనకి 8+4+2+1 ఎంత 1 వచ్చిన కాడ మనం అవి యాడ్ చేసుకోవాలన్నమాట. 8+4+2+1 ఈజ్ నథింగ్ బట్ 15. సో నెక్స్ట్ 8+4+2 ఈజ్ నథింగ్ బట్ 14. సో అలానే 1101 వాల్యూ 13, 1100 వాల్యూ 12, 1011 వాల్యూ 11 అండ్ 1010 యొక్క వాల్యూ 10. సో ఇలా నెక్స్ట్ యాజ్ ఫాలోస్ లైక్ ఎలా వస్తాయంటే నెక్స్ట్ 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. సో ఇలా మనకు కౌంట్ చేస్తూ వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇవి కూడా ఈ క్లాక్ పల్సెస్ కూడా ఫిల్ చేసే సేమ్ ఈ ప్రొసీజర్లోనే ఫిల్ చేస్తే మనకు ఈ కౌంటింగ్ ఇలా వస్తాయన్నమాట. అంటే మనకి ఇది ఎలా కౌంట్ చేస్తుంది 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0 అంటే మనకి ఇది డౌన్ కౌంట్ చేస్తుంది, తగ్గించుకుంటూ కౌంట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం డౌన్ కౌంటర్ అంటామన్నమాట. సో దిస్ ఈజ్ ది డౌన్ కౌంటర్, ఇలా కౌంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు ఈ సర్క్యూట్కి పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఇచ్చి పైన క్లాక్ సిగ్నల్ దట్ ఈస్ Q1కి డైరెక్ట్ అవుట్పుట్కి క్లాక్ సిగ్నల్ ఇస్తే ఇది డౌన్ కౌంటర్ లాగా వర్క్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 4-bit రిపుల్ డౌన్ కౌంటర్. అదే ఒకవేళ ఇప్పుడు ఇదే 4-bit రిపుల్ అప్ కౌంటర్ లాగా వర్క్ చేయాలి అంటే మనకు నార్మల్గా ఏం చేస్తాం, నేను ప్రీవియస్ వీడియోలో అప్ కౌంటర్కి ఏం చెప్పాను, అన్నిటికీ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డే, కాకపోతే ఇక్కడ నేను క్లాక్ సిగ్నల్ తీసుకున్నా అప్పుడు అది అప్ కౌంటర్ లాగా వర్క్ అయింది. Q1 కాంప్లిమెంట్ దగ్గర క్లాక్ సిగ్నల్ తీసుకుంటే అదే అప్ కౌంటర్ లాగా వర్క్ అయింది. కానీ ఇప్పుడు ఇది పైననే క్యూ డైరెక్ట్ అవుట్పుట్ దగ్గరనే క్లాక్ సిగ్నల్ తీసుకోవాలి కానీ నాకు అప్ కౌంట్ చేయాలి అంటే ఎలా అంటే ఇక్కడ మనం క్లాక్ సిగ్నల్ నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ తీసుకుంటే మనకి ఇది అప్ కౌంటర్ లాగా వర్క్ అవుతుంది. సో అప్ కౌంటర్ అనేది నార్మల్గా ఇక్కడ నుండి పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ ఇచ్చి ఇక్కడ నుండి క్లాక్ సిగ్నల్ Q1 కాంప్లిమెంట్ నుండి క్లాక్ సిగ్నల్ తీసుకున్న అప్ కౌంటర్ లాగా వర్క్ అవుతుంది, ఆర్ Q1 దగ్గర నుండి క్లాక్ సిగ్నల్ తీసుకొని ఇక్కడ నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ ఇచ్చినా కూడా అప్ కౌంటర్ లాగా వర్క్ అవుతుంది. సో నేను అప్ కౌంటర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, నార్మల్గా మీకు వచ్చినట్టు ఇలానే అప్ డౌన్ కౌంట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి క్లాక్ సిగ్నల్ తీసుకొని అప్ కౌంట్ చేయాలంటే కింది నుండి దట్ ఈస్ Q1 కాంప్లిమెంట్స్ నుండి మీరు క్లాక్ సిగ్నల్స్ తీసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ, మీరు డెప్త్గా తెలుసుకోవడం కోసం నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్. అండ్ స్టే ట్యూన్, థ్యాంక్ యూ.